వరద బాధితులను ఆదుకునేందుకు వెళ్లిన భారత ఆర్మీకి చెందిన ఐఏఎఫ్ హెలికాప్టర్ అదుపు తప్పి నీటిలో పడిపోయింది హెలికాప్టర్ వరద నీటిలో పడిపోవడంతో పైలట్ జవాన్లను స్థానికులు పడవ సాయంలో సురక్షితంగా బయటకు తీశారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంది వివరాల ప్రకారం కొద్ది రోజులుగా బీహార్లో వర్షాలు దంచి కొడుతున్నాయి భారీ వర్షాలకు వాగులు వంకలు నదులు పొంగుతున్నాయి కోసి ప్యారేజ్ నుంచి భారీగా నీటి విడుదల కారణంగా అనేక ప్రాంతాలు వరద ముంపులకు గురయ్యాయి దీంతో లోటత్తు ప్రాంతాల ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు వారికి సామాగ్రి ఇవ్వడానికి ఐఏఎఫ్ హెలికాప్టర్ బయలుదేరింది బుధవారం ఒక ఐఏఎఫ్ హెలికాప్టర్ ద్వారా సీతామార్హి నుంచి వరద సహాయ సామాగ్రిని పంపించారు ఇక అయితే ఔరమూర్లిక్ నాయగావ్ వరద చేరిన ప్రాంతంలో ఆ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది హెలికాప్టర్ సడన్ గా వరద నీటిలో ల్యాండ్ కావాల్సి వచ్చింది ఈ క్రమంలో నీటిలోని సగం వరకు హెలికాప్టర్ మురిగిపోయింది అయితే పైలట్ అందులోని జవాన్లు సురక్షితంగా ఉన్నారు దీంతో స్థానికులు పడవల్లో హెలికాప్టర్ వద్దకు చేరుకొని వారిని కాపాడారు ఆ హెలికాప్టర్లో ఉన్న సహాయ సామాగ్రిని మరికొందరు ఎత్తికెళ్లారు ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంది మరోవైపు ఈ ఘటనపై ఐఏఎఫ్ స్పందించింది ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు పైలట్ జవాన్లు సురక్షితంగా బయటపడ్డారు ఈ ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించినట్టు తెలిపింది ప్రమాదం ఎలా జరిగిందో అధికారులు విచారణ చేపట్టనున్నారు ఓ మహిళ తన ఇంట్లోకి దొంగలు రాకుండా నిలువరించింది ముగ్గురు వ్యక్తులను ఒంటరిగా ఎదుర్కొని వారితో పోరాడింది దొంగల నుంచి తనను తాను కుటుంబాన్ని రక్షించుకుంది చివరికి దొంగలు చేసిందేది లేక అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లారు ఇక ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో వెలుగుచూసింది వెలుగు చూసింది మాన్దీప్ కౌర్ అనే మహిళ తన భర్త జంగిత్ సింగ్ పిల్లలతో నివసిస్తుంది సోమవారం సాయంత్రం మాందీప్ కౌర్ పాలకెనీలో బట్టలు ఆరుస్తుండగా ముగ్గురు వ్యక్తులు ముసుగులు ధరించి దొంగతనం చేసేందుకు వచ్చారు మెల్లమెల్లగా దొంగలు ఆమె ఇంటి వైపు రావడం గమనించింది వెంటనే లోపలికి వెళ్లి తలుపుకు తాళం వేయడానికి పరిగెత్తింది అయితే దొంగలు లోపలికి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు డోర్ను గట్టిగా నెట్టడం ప్రారంభించారు కానీ కౌర్ తన శక్తితో వారు లోపలికి రాకుండా అడ్డుకుంది చివరికి డోర్ కు తాళం వేసి పక్కన ఉన్న సోఫాను తలుపుకు అడ్డంగా పెట్టింది ఇక ఈ దృశ్యాలన్నీ ఇంట్లోని సీసీటి ఫుటేజ్ తో రికార్డ్ అయ్యాయి మహిళ దొంగలను ధైర్యవంతంగా ఎదుర్కోవడం డోర్ పెట్టి ఇరుగు పొరుగు వారిని అప్రమత్తం చేసేందుకు గట్టి గట్టిగా అరుస్తూ ఉండడం వీడియోలో కనిపిస్తుంది దొంగలు వెళ్లిపోయారో లేదో కిటికీ ద్వారా చూస్తూ ఎవరికో ఫోన్ కూడా చేసింది ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కాక ఆమె కొడుకు కూతురు అటు ఇటు కంగారుగా చూడడం కనిపిస్తుంది చివరికి దొంగలు ఏం చేయలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మహిళా ధైర్య సాహసాలపై నిరిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సిసిటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీస్ అధికారి ఏకే సోహి తెలిపారు జగ్జీత్ సింగ్ నగల వ్యాపారి కాగా దొంగలు వారి ఇంటిని టార్గెట్ చేయడానికి ఇదే కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు చెన్నైకి చెందిన ఇండియన్ చెస్ ప్లేయర్ దొమ్మరాజు గుకేష్ స్టార్ ఆఫ్ ది సోషల్ మీడియాగా హల్చల్ చేస్తున్నాడు పదిహేడేళ్ల వయసులోనే ఫిడే క్యాండిడేట్స్ టోర్నమెంట్ గెలిచి అత్యంత పిన్న వయసులోనే వరల్డ్ ఛాంపియన్షిప్ ఛాలెంజర్గా నిలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే తాజాగా కుటుంబ సభ్యులతో కలిసి ఫేమస్ తమిళ సినిమా పాట స్టెప్పులతో అదరగొట్టారు మనసులాయో అంటూ దీనికి సంబంధించిన వీడియోను కుగేష్ ఎక్స్లో పోస్ట్ చేశాడు దీంతో ఇది వైరల్గా మారింది చదరంగంలో ప్రత్యర్థులతో ఒక ముడిచి స్టెప్పులే కాదు అదరి స్టెప్పులతో ఫ్యాన్స్కు మిస్మరైజ్ చేశాడు అంటున్నారు నటిజన్లు అంతేకాదు యుద్ధంలో రాణి ముందు పెట్టి ఎలా నెగ్గాలో తెలిసినవాడు మొత్తానికి గుకేష్ రెండో కోణాన్ని ఆవిష్కరించాడు అంటూ పలువురు వ్యాఖ్యానించారు మరి మన ఆటగాడి స్టెప్పులంటో మీరు కూడా చూసేయండి పాఠశాల అంటే టీచర్లు విద్యార్థులు క్లాసులు బోధన ఇవే మనకు తెలుసు సాయంత్రం వేళ ఆటలు సమయం సందర్భం బట్టి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది కానీ చోట బడికి వచ్చిన పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించి వారి భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన చోట కొందరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారు ఏకంగా స్కూల్లోనే మద్యం తాగుతూ బార్ డ్యాన్సర్లతో కలిసి అసభ్యకరంగా డ్యాన్సులు చేశారు ఈ షాకింగ్ ఘటన బీహార్లో మంగళవారం వెలుగు చూసింది సహస జిల్లా జాలాయిలో ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పెళ్లి వేడుకల నేపథ్యంలో కొందరు వ్యక్తులు బ్యాండ్ నలుగురు బార్ డ్యాన్సులను తీసుకువచ్చారు పాఠశాలలోనే మద్యం తాగుతూ అశ్లీల డ్యాన్సులు చేశారు ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇందులో పలువురు మహిళలు భోజ్పూరి పాటలకు అసభ్యకరంగా డాన్స్ చేయడం కనిపిస్తుంది ఆ మహిళల చుట్టూ కొందరు వ్యక్తులు చేరి మద్యం తాగుతూ వారితో కలిసి డ్యాన్స్ చేయడం కూడా చూడొచ్చు అయితే స్కూల్లో తాగి డాన్సులు చేయడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు పాఠశాలలో ఇలాంటి వేడుకలకు విద్యాశాఖ ఎలా అనుమతించిందని ప్రశ్నించారు మరోవైపు ఈ ఘటన తనపై స్థానిక పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ మమతా కుమారి స్పందిస్తూ ఇలాంటి ఏ కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదన్నారు ఈ వైరల్ వీడియో తమ దృష్టికి రాగా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు మలేషియా నగరంలోని ఐకానిక్ షా అలం స్టేడియం చరిత్రలో కలిసిపోయింది డెబ్బై వేల సింటింగ్ సామర్థ్యం ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియాన్ని అక్కడి ప్రభుత్వం కూల్చివేసింది ఈ కూల్చివేత్తకు సంబంధించిన వీడియో స్థానిక మీడియా షేర్ చేసింది అంతే ఇది క్షణంలో వైరల్గా మారింది ఒకప్పుడు డెబ్బై వేల మంది ప్రేక్షకులకు సామర్థ్యం ఉన్న ఈ స్టేడియం ముప్పై ఏళ్ళ నాటిది రెండు వేల ఇరవైలో నిర్మాణ పరంగా సరిగ్గా లేదని ప్రకటించారు దీని స్థానంలో నలభై వేల మంది సామర్థ్యంతో మలేషియా ప్రభుత్వం కొత్త ఆధునిక స్టేడియంను నిర్మించాలని యోచిస్తుంది ఈ స్టేడియం నిర్మాణం పంతొమ్మిది వందల తొంభై జనవరి ఒకటిన ప్రారంభం కాగా అధికారికంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై పదహారు ప్రారంభించారు ఇది జాతీయ జట్టుకు హోమ్ స్టేడియం గా ఉండేది సామాజిక మాధ్యమాల్లో కొత్త రకంగా కనిపించే ప్రతి ఒక్క వీడియోను కోట్ల మంది చూస్తారనడానికి నిదర్శనం ఈ వీడియో అలోనా లుగోబిన్ అనే యువతి కంటెంట్ క్రియేటర్గా పేరుంది ఇన్స్టాగ్రాముల్లో వీడియోలు చేస్తుంది తాజాగా ఈమె చేసిన కొత్త రకం వీడియోను జనం అదే పదిగా చూస్తున్నారు అసలు ఆ వీడియో చివరిలో ఏం జరుగుతుందా అని వీడియో చివరి కంట చూసి కోట్లాది మంది అవక్కయ్యారు అలా ఒకరి తర్వాత మరొకరు షేర్ చేస్తూ పోవడంతో ఇప్పుడు వీడియో వీక్షణలు ఏకంగా ఎనిమిది పాయింట్ ఏడు కోట్లు దాటిపోయాయి ఏముందా వీడియోలో మొక్కజొన్న పొత్తును ఒడిచి అందులో ఒకే ఒక గింజను తీసుకొని వేడి స్టిక్ పెనం మీద వేసింది దానిపై చాలా చిన్నగా ఉన్న చెంచాతో ఒకే ఒక్క చుక్క నూనె వేసింది తర్వాత కాసింత ఉప్పు వేసి దోరగా కాల్చడం మొదలుపెట్టింది గింజ కింద పడిపోకుండా మధ్యలో రంధ్రం ఉన్న చెక్క చెంచాను తీసుకొని దాని మధ్యలోకి గింజ వచ్చేలా చేసి గింజను బాగా వేడెక్కించింది అలా గింజ వేడెక్కించినంతసేపు సేపు వీడియో చూస్తున్న ఇన్స్టాగ్రామ్ ఆఫ్లో అలాగే కన్నరపకుండా చూసారు ఇక చిట్ట చివరికి అది ఒకసారి పగిలి పాప్కార్న్ అయింది అంతే వ్యాఖ్యానాల వెల్లువ కొద్ది సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో చూసి నవ్వుకున్న వారు కొందరైతే వారు మరికొందరు అసలు ఇందులో ఏముంది అని ప్రశ్నించిన వారు లేకపోలేదు అయితే రోజువారి రొటీన్ జీవితంలో బోర్ కొట్టిన మాలాంటి వాళ్లకు ఒక్క మొక్కజొన్న గింజ మహా ఉపశమనం కల్పించిందని నవ్వుతూ కామెంట్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు తమ సహనాన్ని పరీక్షించిందని ఆగ్రహం వ్యక్తం చేసిన వాళ్లకు కొద్దివేలేదు చివరిదాకా సస్పెన్స్ నన్ను చంపేసింది అని ఒక పోస్ట్ చేశాడు ఒక గింజ పేరడం చూడడం కోసం ఇంతసేపు వీడియో చూసానా అని ఇంకొకరు వ్యాఖ్యానించారు డైటింగ్ తొలి రోజు ఇంతే తినాలి ఎట్టకెళ్లకు అది పేలింది మొత్తం వీడియో చూసేసరికి నా ఓపిక మొత్తం పోయింది అని ఎవరికి నచ్చినట్లు వాళ్ళు కామెంట్ చేశారు పిట్బుల్ జాతికి చెందిన కుక్కలను ప్రమాదకరమైనవిగా పేర్కొంటారు అనేక సార్లు మానవులపై ఇవి దాడికి పాల్పడమే కాకుండా పెంచుతున్న యజమానులతో పాటు ఇతరులపై సైతం ఉన్నట్టుండి దాడి చేసి గాయపరుచుతూ ఉండడంతో వీటిని పెంచుకోవడంపై భారత్లో నిషేధం కూడా విధించారు అయితే తాజాగా ఓ పిట్బుల్ కుక్క అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రా దాడి చిహ్నాలను కాపాడింది ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని గన్సిలో జరిగింది శివ గణేష్ కాలనీలో ఇంటి ముందు తోటిలో పని మనిషి పిల్లలు ఆడుకుంటుండూ ఒక్కసారిగా పాము ప్రవేశించింది కోబ్రాను గుర్తించిన పిల్లలు సహాయం కోసం కేకలు వేయడం ప్రారంభించారు చిన్నారుల అరుపులు విన్న పిట్బుల్ జెన్ని వెంటనే దాన్ని కట్టేసిన తాడును తెంచుకొని వారిని రక్షించేందుకు వచ్చింది కుక్క దాని దవడల మధ్య కింగ్ కోబ్రాను బంధించి ముప్పు తిప్పలు పెట్టింది తలతో వేగంగా తిప్పుతూ దాన్ని చంపేందుకు ప్రయత్నించింది దాదాపు ఐదు నిమిషాల పాటు పాముతో పోరాడింది చివరకు పామును వేగంగా కొట్టడం ద్వారా అది చనిపోయింది ఇక ఈ ఘటనపై జెన్ని యజమాని పంజాబ్ సింగ్ మాట్లాడుతూ తమ పిట్బుల్ పామును చంపి ప్రాణాలను రక్షించడం ఇది మొదటిసారి కాదని తెలిపారు తమ ఇల్లు పొలాల మధ్య ఉండటం వల్ల తరచుగా పాములు వస్తుంటాయని అయితే జెన్ని ఇప్పటి వరకు ఎనిమిది నుంచి పది పాములను చంపినట్లు ఆయన తెలిపారు బీహార్ను భారీ వర్షాలు ముంచెత్తాయి వరదలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి పాఠశాలలు మూతపడ్డాయి అనేక రైళ్లు రద్దయ్యాయి పలు యూనివర్సిటీ పరీక్షలు వాయిదా పడ్డాయి వర్షాల కారణంగా బీహార్లో ఇప్పటి వరకు పది మంది ప్రాణాలు కోల్పోయారు ఇక రాష్ట్రంలోని దాదాపు పన్నెండు జిల్లాలోని నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి సాధారణ నీటి మట్టాన్ని దాటి అధికంగా పారుతున్నాయి చాలా చోట్ల గంగానది ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తుంది మామ్లాకా జిల్లాలో గంగా నది ఉగ్ర రూపానికి దాదాపు పది ఇల్లు కొట్టుకుపోయాయి రెండు మూడు అంతస్తుల నిర్మాణాలు సైతం నదిలో చారుకొని కొన్ని సెకండ్లలో అవి అదృశ్యమయ్యాయి బగల్పూర్ జిల్లాలోని అనేక ఇళ్ళు కేవలం పది నిమిషాల్లో గంగా నదిలో మునిగిపోయాయి దీంతో వేలాది కుటుంబాలు నిరస్రయులయ్యాయి ఇళ్ళు నీళ్లలో కొట్టుకుపోతుండగా పలువురు వీడియోలు తీయడంతో అవి కాస్త వైరల్గా మారాయి ప్రయాణంలో రైల్లో పాములు ప్రత్యక్షం కావడం ప్రయాణికులకు భయాందరణకు గురిచేసింది గారీబ్రత్ ఎక్స్ప్రెస్ రైల్లో పాము కనిపించడంతో ప్రయాణికులు పరుగులు తీశారు దీనికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో చిక్కలు కొడుతుంది వివరాల ప్రకారం మధ్యప్రదేశ్లోని జాబల్పూర్ నుంచి గారీబ్రత్ ఎక్స్ప్రెస్ రైలు ముంబైకి బయలుదేరింది రైలు నడుస్తుండగానే మార్గం మధ్యలో కసారా రైల్వే స్టేషన్ వద్ద ఏసీ కోచ్ జీ సెవెంటీన్లో పాము కనిపించింది రైలు కోచ్లో అప్పర్ బెర్త్ హ్యాండిల్కు చుట్టుకొని కాసేపు అలాగే ఉంది ఒక్కసారిగా పామును చూసి భయపడిన ప్రయాణికులు వేరే కోచ్లోకి పరుగులు తీశారు ఈ క్రమంలోనే కోచ్ డోర్లు మూసివేశారు కాసరా రైల్వే స్టేషన్ రైలుకు చేరుకోగానే ప్రయాణికులు రైల్వే అధికారులకు సమాచారం అందించారు అనంతరం స్నేక్ క్యాచర్స్ టీం వచ్చి పామును పట్టుకున్నారు ఈ ఘటనలో ఎవరికి ఏ ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంది